Good morning, children. Welcome to our Telugu class. All of you take your Telugu textbooks and open page number 47. Last class lo man page number lesson manki ayipindi subhashitallo alage page number 47 lo ikkada prashn adhe paina oka padyam ichi prashn icharu adi rayamani cheppanu kada rasara andro next page chudandi page number 48 rasaru kada andro mari 48 భాషాంశాలు చూడండి ఇక్కడ గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి వాటితో సొంత వాక్యాలు రాయండి ఇక్కడ అంటే ఇక్కడ గీత గీయడం కాదు రెడ్ కలర్లో రాశాడు కదా ఒక పదాన్ని దానికి అర్థం రాయాలి మనం అర్థం రాసి ఆ అర్థంతో మనం సొంత వాక్యం చేయాలన్నమాట ఇక్కడ చూడండి సిరి అంటే సంపదతో సొంత వాక్యం రాశారనమాట అలాగే కింద చూడండి బుధులు అంటే ఇక్కడ రాసినందుకే మీకు పండితులు అంటే ఈ పండితుల మీద ఒక సొంత వాక్యం రాయాలి ఇంకో పండితులు గౌరవించదగిన వారు పండితుల దగ్గర అండర్లైన్ చేసుకోండి నెక్స్ట్ చూడండి ధరణి అంటే ఇక్కడ ప్లేస్ సరిపోక ఇక్కడ రాసిన మీనింగ్ ధరణి అంటే ఏంటి భూమి గురించి మనం భూమి మీద సొంత వాక్యం రాయాలి అన్ని జీవులకు ఈ భూమిపై జీవించే హక్కు ఉంది భూమికి అండర్లైన్ చేయండి ఇక్కడ ఎప్పుడైనా సరే సొంత వాక్యం రాసినప్పుడు అదే పదంతో రాసినప్పుడు ఆ పదానికి అండర్లైన్ చేయాలన్నమాట ఆ పదం వచ్చేటట్టు మనం సొంత వాక్యం రాస్తాం ఆ పదానికి మనం అండర్లైన్ చేయాలి అంబుధి అంటే ఏంటంటే సముద్రం ఇక్కడ రాసేనే సముద్రం ఉపయోగించి మనం సొంత వాక్యం రాయాలి సముద్రంలో వాడలు ప్రయాణిస్తాయి సముద్రానికి ఇక్కడ అండర్లైన్ చేయండి నెక్స్ట్ కింద చూడండి పర్యాయ పదాలు ఇక్కడ ఇచ్చాడు సో ఆ పర్యాయ పదాల కింద మనం గీత గీయాలి వృక్షాలు అలాగే తరువులు వృక్షాలు తరువులు పర్యాయ పదాలు వృక్షానికి పర్యాయ పదం ఏంటంటే తరువు కాబట్టి వృక్షానికి తరువులకి అండర్లైన్ చేయండి నెక్స్ట్ భాస్కరుడు అంటే ఎవరో భాస్కరుడు అలాగే సూర్యుడు అండర్లైన్ చేయండి యుద్ధం అంటే రణం యుద్ధానికి రణానికి అండర్లైన్ చేయండి నెక్స్ట్ చూడండి ఇక్కడ గీత గీసిన పదాలకు వ్యతిరేక పదాలు రాయాలి వ్యతిరేక పదానికి ఇంటూ కదా అందుకే ఇక్కడ ఇంటూ రాశాను అంటే ఈ పైన పట్టట్లేదని నేను ఇక్కడ రాసుకున్నాను మర్యాదకి వ్యతిరేక పదం అమర్యాద నెక్స్ట్ సంతోషానికి వ్యతిరేక పదం విచారం నెక్స్ట్ సహజానికి వ్యతిరేక పదం అసహజ లేదా అసహజం ఇక్కడ చూడండి ప్రకృతులు ఇటువైపు వికృతులు ఇచ్చారు శ్రీ అంటే సిరి అంటే ఆ దీపము అంటే దివ్వే ఈ రోషం అంటే రోసం ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మా సందులు మాయమ్మ అని ఉంది కదా మా ప్లస్ ఈ ప్లస్ అమ్మ విడదీస్తే ఇలా వస్తుంది మా ఇల్లు సారీ మీ ఇల్లు మీ ప్లస్ యా ఇది యా గుణింతలో ఈ కదా సో యా వస్తుంది ప్లస్ ఇల్లు ఇలా యా అనేది మనకి అదనంగా వచ్చింది ఇది లేదు కానీ అదనంగా వచ్చింది ఇ అనేది సో ఇలా వచ్చి చేరడాన్ని ఏమంటారంటే ఎడాగమం అంటారనమాట సరే కింద చూడండి నెక్స్ట్ మేనయత్త మేనా ప్లస్ ఈ ప్లస్ అత్త అంటే యా ఈ ఉన్న యూరు అంటే ఉన్న ప్లస్ విడదీతం ఈయని ఈ ప్లస్ ఊరు సరి అయిన సరి ప్లస్ ఈ ప్లస్ అయిన నాది అన్న నాది ప్లస్ ఈ ప్లస్ అన్న ఇలా వస్తే దాన్ని ఎడాగమ సంధి అంటారు యా ఉంటే ఇలాన దాన్ని ఎడాగమ సంధి అని పిలుస్తారనమాట సంధి పేరు అది సరే నెక్స్ట్ కింద చూడండి ఏమంటివి ఏమి ప్లస్ అంటివి ఈ మీని విడదీస్తే ము ప్లస్ ఈ ఉంది అవునా మనం ఫస్ట్లో చెప్పుకున్నాం మీలో ఏముంది మీ ఈ కదా ము ప్లస్ ఈ ప్లస్ ఆ కలిపి రా చదివితే ఏమంటివి అంటే మా వచ్చింది సో ఈక్వల్ టు మా పెట్టారు ఇక్కడ చూడండి ఏమి ఎంటివి ఇక్కడ ఏమి ప్లస్ ఇయ్య యా ఉంది కదా ఇయ్య పెట్టుకున్నాం అంటివి అంటే ఈ ప్లస్ ఆ ప్లస్ యా సంధి ఇక్కడ జరగలేదు ఇక్కడ జరిగింది ఇక్కడ జరగలేదు సంధి అర్థమైందా అలాగే కింద మళ్ళీ చూడండి వచ్చిరిప్పుడు వచ్చిరి ప్లస్ ఇప్పుడు రీని విడదీసి ర ప్లస్ ఈ ప్లస్ ఈ వచ్చిరిప్పుడు అంటే రీ వచ్చింది కాబట్టి ఇక్కడ రీ వేసుకుందాం వచ్చిరి ఇప్పుడు వచ్చిరి ప్లస్ ఈ ప్లస్ ఇప్పుడు అంటే ఈ ఇక్కడ ఈ ఉంది కంటే ఏ ఎట్టు పెట్టుకున్నాను అనమాట సో ఈ ప్లస్ ఈ వచ్చి ఇప్పుడు ఇలాగా ఈ విధంగా ఉంటే ఇక్కడ అంటే పూర్వపదంలో
ఈ ఉండి పరపదంలో అచ్చు ఉంటే దాన్ని ఎత్వ సంధి అంటారన్నమాట. అయితే ఈ ఎత్వ సంధిలో ఒక్కొక్కసారి సంధి జరుగుతుంది, ఒక్కొక్కసారి సంధి జరగదు. అంటే ఇక్కడ సంధి జరగలేని పదాలు, సంధి జరిగే పదాలు కూడా ఇచ్చారనమాట. ఇలా యకారం వస్తే సంధి జరగదు, ఎడాకం సంధి అయిపోతుంది, ఎత్వ సంధి అవ్వదన్నమాట. సో అలా అనమాట. సో అది దీన్నే వైకల్పికము అని కూడా అంటారు. అంటే వ్యాకరణ పరిభాషలు ఏమంటారంటే వైకల్పికము అని పిలుస్తారు. నెక్స్ట్ చూడండి, విడదీయండి. నాదన్న, నాది ప్లస్ అన్న, నాది అన్న, నాది ప్లస్ ఈ ప్లస్ అన్న, సేమ్ పైన చేసాం కదా అలాగే. నెక్స్ట్ అదొకటి, అది ప్లస్ ఒకటి, మళ్ళీ అది ఒకటి అని రాస్తే అది ప్లస్ ఈ ప్లస్ ఒకటి, లేకున్నా లేక ఇక్కడ రాసాను చూడండి, ఇక్కడ ఇక్కడ రాసేసాను, ఇక్కడ రాసాను చూడండి బా, లేక ప్లస్ ఉన్న, లేక యున్న అంటే లేక ప్లస్ ఈ ప్లస్ ఉన్న, అర్థమైందా? అంటే ఒక్కొక్కదాని ఇది సంధి జరిగింది, ఈ పదం సంధి జరగలేదు, ఈ పదంలో సంధి జరిగింది, ఈ పదంలో సంధి జరగలేదు అనమాట. అలా యకారం వస్తే సంధి జరగలేనట్టు. ఓకే, అంటే అది ఎడాగమ సంధి అవుద్ది అనమాట, అంటే యకార సంధి కాదు. నెక్స్ట్ పదాలను కలిపి రాయమంటున్నారు. మరీ ప్లస్ ఏమి, మరేమి, మరి ఏమి, రెండు రకాలుగా రాసుకోవచ్చు. ఇక్కడ సంధి జరుగుద్ది, కొన్ని చాట్లో ఇక్కడ ఈ పక్కంతా సంధి జరగలేనివి. ఇదే ఇది ప్లస్ అంత, ఇదంతా, లేకపోతే ఇది ఎంత. రాణిది ప్లస్ అని, రాణిదని, రాణిది అని. అది ప్లస్ అట్లు, అదెట్లు, సారీ అది ప్లస్ ఎట్లు, అదెట్లు, అది ఎట్లు. ఓకే, నెక్స్ట్ కింది పదాలను విడదీసి సంధి పేరు రాయాలి. కాలము ఊరక, కాలము ప్లస్ ఊరక, అది ఇది ఒత్తు సంధి. అంటే కాలము ము ము అంటే ఊ, ఊ పలికాం కదా ఇక్కడ, ఊ ఊ ప్లస్ ఊ ఏమొద్దంటే ఒత్తు సంధి అవుద్ది. అంటే పూర్వపదలు ఊలుంటే ఒత్తు సంధి, పూర్వపదలు ఆలుంటే అత్తు సంధి, పూర్వపదలు ఈలుంటే ఎత్తు సంధి. ఇక్కడ చూడండి, పూర్వపదలు అన్ని ఈలున్నాయి, అక్కడ ఎత్తు సంధి అయింది. ఇక్కడ ము 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 అంటే ఊ వచ్చింది, ఊ పలుకుతుంది కదా ఇప్పుడు ఒత్తుంది. దీపం ఉన్న, దీపము ప్లస్ ఉన్న, మళ్ళీ ఇది ము పలికింది కూడా ఒత్తుంది. నేరములు అన్నాడు, నేరములు ప్లస్ ఎన్నడు, ఒత్తుంది. నెక్స్ట్ 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 చూడండి, కలిపి రాయే పదాలు. జనములు ప్లస్ అందరూ, జనములందరూ, ఇది కూడా ఒత్తుంది. ము లు ఊ వచ్చింది కదా అలా. మేలు ప్లస్ అది, లు ఊ వచ్చింది కదా, మేలది ఒత్తుంది. మేఘుడు ప్లస్ ఒక, మేఘుడు ఒక, ఇది కూడా ఒత్తుంది. నెక్స్ట్ చూడండి, సమాసాలు అంటే అర్థవంతమైనటువంటి రెండు పదాలు కలిపి ఒకే పదంగా ఏర్పడితే దాన్ని ఏమంటారంటే సమాసము అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సరస్వతి మందిరము, సరస్వతి యొక్క మందిరం, అంటే సరస్వతి వేరే, మందిరం వేరే, ఈ రెండు పదాలని మనం కలిపి రాస్తే అది సమాసం అవుతుందన్నమాట. ఇలా అందులో పూర్వపదాన్ని ఏమంటారంటే ఈ దీన్ని పూర్వపదం, ఇది ఉత్తర పదం అంటారనమాట. ఫస్ట్ పదాన్ని పూర్వపదం అని, సమాసంలో ఫస్ట్ పదాన్ని పూర్వపదం అని, సెకండ్ పదాన్ని, రెండో పదాన్ని ఉత్తర పదం అని పిలుస్తారు. నెక్స్ట్ ద్వంద్వ సమాసం చూడండి. అయితే ద్వంద్వ సమాసం అంటే ఏంటంటే సమాసంలో రెండు పదాల సమప్రాధాన్యం కలిగి ఉంటే, రెండు పదాల సమప్రాధాన్యం కలిగి ఉంటే దాన్ని ద్వంద్వ సమాసం అంటారు, లేదా నామవాచకాలు కలిగి ఉన్నదాన్ని కూడా ద్వంద్వ సమాసం అని పిలుస్తారు. ఇక్కడ చూడండి, సూర్యచంద్రులు, సూర్యుడును చంద్రుడును, తల్లిదండ్రులు, తల్లియు తండ్రియు, రామలక్ష్మణులు, రాముడును లక్ష్మణుడును, ఇలా రెండు పదాలు కలిసి రెండు నామవాచకాలు, రెండు నామవాచకాలు ఉంటే ద్వంద్వ సమాసం అవుతుంది. ఉభయ పదార్థ ప్రాధానంబు ద్వంద్వంబు అని సూత్రం కూడా ఉందన్నమాట, ఉభయ పదార్థ ప్రధానంబు. నెక్స్ట్ కింది పదాలకు విగ్రహవాక్యాలు రాయాలి. అంటే విగ్రహవాక్యాలు అంటే ఏంటి, విడదీసి రాయడం. ఇక్కడ సమాసం ఇచ్చాడు, ఇప్పుడు విగ్రహవాక్యం రాయాలి మనం. రాత్రి పవళ్ళు, అప్పుడు ఏమైనా రాయాలి మనం, రాత్రియు పవలును. బంధుమిత్రులు, బంధువులును, మిత్రులను. బాలబాలికలు, బాలురును, బాలికలను. ఇది ద్వంద్వ సమాసం. నెక్స్ట్ ఇక్కడ విగ్రహవాక్యాలు ఇచ్చాడు, మనం సమాస పదంగా రాయాలి. రోషమును, ఆవేశమును, రోషావేశములు. అన్నయు తమ్ముడును, అన్నదమ్ములు. కూరయు కాయయు, కూరగాయలు. ఓకే, నెక్స్ట్ ఇది. అయితే నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి, స్నేహం ఉన్నప్పుడు తప్పులు కనబడవు, మాధవి పూజ కొరకు పూలను కోసుకొచ్చింది, జీవితంలో జయాపజయాలు ఉంటాయి, రవితో రహీం బడికి వెళ్ళాడు. ఇలా రాసినప్పుడు రెడ్ కలర్లో అక్షరాలు ఉన్నాయి కదా, వీటిని తొలగించేసి ఇవి లేకుండా మనం పదం చదివామనుకోండి, ఈ వాక్యం చదివితే చూడండి, స్నేహం ఉన్నప్పుడు తప్పు కనబడవు, మాధవి పూజ పూలను కోసుకొచ్చింది, జీవితం జయాపజయాలు ఉంటాయి, రవి రహీం బడికి వెళ్ళాడు. చూడండి,
కొన్ని కొన్ని పదాలకి సరైనటువంటి అర్థం రాలేదు. మాధవ్ పూజ పూలను తీసుకువచ్చింది, ఇదేమన్నా బాగుందా, అసలు అర్థం వస్తుందా? సో ఇలాగా ఈ ఈ పదాలు లేకపోతే ఈ వాక్యానికి అర్థం లేదు. ఇలాగా ఈ విధంగా ఉంటే ఇలా అర్థవంతంగా లేవు కదా. సో ఇలాగా ఈ వాక్యాల పదాల మధ్య సంబంధం సరిగ్గా లేనట్లుగా ఉంటుంది. సరైనటువంటి సంబంధాన్ని ఏర్పరిచేవి ఏంటంటే ఈ ఈ పదాలే, లూ, కొరకు, లోతు, ఇవన్నమాట, చేత, ఇలాంటివన్నీ అనమాట. వైట్ని ఏమంటారంటే విభక్తులు అని పిలుస్తారు. ఇక్కడ చూడండి, ప్రత్యయాలు, విభక్తులు రాశారు. మీరు ఆల్రెడీ నాకు ఫిఫ్త్ క్లాస్లో మీరు చదివే ఉండుంటారు నాకు తెలిసి. చూడండి, ప్రత్యయాలు, విభక్తులు, ఇవి ప్రత్యయాలు అంటారు, వీటిని విభక్తులు అంటారు. డూమూవులు, ప్రథమ విభక్తి, ఇవి ప్రతి ఒక్కరికి కూడా మీకు 10th క్లాస్ వరకు ఉపయోగపడతాయి. సో ప్రతి ఒక్కరికి కూడా మీకు కంఠస్థం వచ్చి ఉండాలి, నిద్రలో అడిగినా చెప్పగలగాలి, ఆ విధంగా ప్రిపేర్ అవ్వాలి. డూమూవులు, ప్రథమ విభక్తి, నిన్ను లన్ గూర్చి గురించి ద్వితీయ, చేతంచేన్ తోడంతో తృతీయ, కొరకున్ కై కోసం లేదా చతుర్థి, బలనన్ కంటెన్ పట్టి పంచమి, కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి, అందు నన్ సప్తమి, ఓ ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమా విభక్తి, ఇవి విభక్తులు. సో అందరూ కూడా చదవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక చమత్కార పద్యం ఇచ్చాడు, ఇక్కడ ఒక మీనింగ్ కూడా ఇచ్చాడు అనమాట. హరికుమారుడై ఎప్పెడు నాతడు, హరిహరికి దక్షిణ నేత్రమౌ నాతడు, హరిహరికి శరముతోడ వరలు నాతడు, హరిహరికి వామాక్షమౌ ఎప్పునాతడు హరి. హరి అంటే ఏంటో నానార్థాలు ఇచ్చాడు హరికి. కోతి, సూర్యుడు, సింహము, చంద్రుడు ఇవన్నీ కూడా హరికి నానార్థాలు అనమాట. సూర్యుని యొక్క కొడుకు ఎవరంటే సుగ్రీవుడు. ఇక్కడ హరి అంటే సూర్యుడు కూడా అవుతాడు కదా, అలాగే శ్రీహరి కొడుకు అని ఎవరంటే సూర్యుడు. సింహపు తలలో ఒప్పువాడు ఎవరంటే శ్రీహరి. ఇలాగా శ్రీహరికి ఎడమ కన్ను చంద్రుడు అని ఇక్కడ ఈ పద్యంలో మనకి ఇవ్వడం జరిగింది. ఓకే చిల్డ్రన్, ఈ వ్యాకరణం కూడా అయిపోయింది. టుమారో ఐ విల్ కంటిన్యూ దిస్ క్లాస్, నౌ ఐ విల్ గివ్ హోంవర్క్. ఓకే, మీకు హోంవర్క్ ఏదంటే ఇంక ఇవే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేసి నాకు సెండ్ చేయండి. థ్యాంక్ యూ చిల్డ్రన్, హ్యావ్ ఎ నైస్ డే.